ఏం చేశాం? ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంత మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది, వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను ప్రజలకి మరొక్కసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా. ఎందుకంటే ఇవాళ తావది ఇది ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు, ప్రతి సోమవారం వెళ్తాం. మా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీన్ని కూలంకుషంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక మానవుడిగా చెప్తున్నాను, ఒక పౌరుడిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. 4 సంవత్సరాలకు అవుతుందా 5 సంవత్సరాలకు అవుతుందా చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.